హాయ్ వ్యూయర్స్, ఇప్పుడే మన రవితేజ్ అన్న ఈగల్ మూవీ చూడడం జరిగింది. మూవీ మాత్రం చాలా బాగుంది. మరి మూవీ డీటెయిల్స్లో పోతే, డైరెక్టెడ్ బై కార్తిక్ ఘటంనేని. ఇతను సూర్య వర్సెస్ సూర్య అనే మూవీ తీశారు. ఆ మూవీ చాలా బాగుంటుంది. మూవీ గురించి చెప్పుకోవాల్సి వస్తే డీసెంట్గా నాకైతే చాలా బాగా నచ్చింది. మూవీ తీసుకున్న లైట్ని కానీ కొత్తగా చూపించాడు రవితేజ్ అన్నని. స్టోరీ కూడా చాలా కొత్తగా ఉంటుంది. అంటే అక్కడక్కడ కొన్ని కొన్ని సీన్స్ ల్యాగ్ అనిపిస్తాయి, లేకపోతే లూప్ అనిపిస్తాయి. అది వదిలేస్తే స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ చాలా బాగుంటుంది. మ్యూజిక్ విషయానికి వస్తే, మ్యూజిక్ సాంగ్స్ నార్మల్గా ఉన్నా సరే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఏ సీన్లో ఎంత ఎలివేషన్ ఇవ్వాలో అంత ఎలివేషన్ ఇచ్చారు. మూవీలో నాకు నచ్చిన పాయింట్ ఏమైనా ఉందంటే, అదేంటంటే స్టోరీ తీసుకున్న పాయింట్ నుంచి ఒక్కొక్క సీన్ దాని రిలేటెడ్గా ఒక ఫస్ట్ హాఫ్ మొత్తం స్టోరీ బిల్డింగ్లో కాన్సన్ట్రేట్ చేశారు, సెకండ్ హాఫ్ మొత్తం ఆ స్టోరీ బిల్డింగ్ చేసే ఫస్ట్ హాఫ్ని సెకండ్ హాఫ్లో మిక్స్ చేసి అవుట్పుట్ మాత్రం చాలా బాగా తెప్పించారు. సెకండ్ హాఫ్లో ఒక సీక్వెన్స్ ఉంటుంది, లిటరలీ గూస్ బంప్స్. అసలు అది థియేటర్లో చూస్తేనే బాగుంటుంది. ఇన్ఫ్యాక్ట్ మన డైరెక్టర్కి గన్స్ అంటే ఇష్టం అనుకుంటా, ఎందుకంటే గన్స్ని ఈ మూవీలో చాలా బాగా వాడారు, చాలా బాగా మౌల్డ్ చేసుకున్నారు. సో మరి రవితేజ్ అన్నకైతే వాల్తీరు వేరయ్య, ధమాకా తర్వాత ఆ రేంజ్లో హిట్ పడలేదని చాలామంది ఫీల్ అవుతున్నారు. ఈగల్ మూవీతో అయితే ఆ లోటుని భర్తీ చేస్తుందని చెప్పుకోవచ్చు. సో మరి మూవీలో ప్లస్ పాయింట్స్ గురించి చెప్పుకోవాల్సి వస్తే, డైరెక్షన్ అండ్ స్క్రీన్ ప్లే అండ్ హీరో ఎలివేషన్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ కొన్ని యాక్షన్ సీక్వెన్స్, ఇవన్నీ హైలైట్ అనిపిస్తాయి. మరి మైనస్ గురించి చెప్పుకోవాల్సి వస్తే, సీన్ స్టార్టింగ్స్లో అంటే మూవీ స్టార్టింగ్లో కొంచెం డౌన్ అవుతుంది, అదొకటి వదిలిస్తే మూవీ మాత్రం ఎక్సలెంట్. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది నా పర్సనల్ రివ్యూ. మరి మీకు ఎలా అనిపించిందో మాకు కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 3.88/5.